ఎలా ఉన్నారందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అనేది నాన్ వెజ్ లవర్స్కి ఫేవరెట్ రెసిపీ అనమాట. అదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ. సో పీస్ అనేది డ్రైగా అయిపోకుండా మాయిస్ట్గా ఉండి జ్యూసీగా ఉండే రెసిపీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. సో వీడియోని మనం నింది చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక నేను బిర్యానీ స్పైసెస్ని తీసుకున్నాను. ఇక స్పైసెస్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఈ బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో, మసాలా అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అండ్ అరోమా అనేది చాలా బాగుంటుంది. ఈ స్పైసెస్ అన్ని 1 కేజీకి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ప్యాన్లో నేను ఆయిల్ని హీట్ చేసుకున్నాను. సో ఇలా నేను ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా, సో అది మనం ఇందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే అస్సలు బాగోవు కదా, అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కీ రోల్ని ప్లే చేస్తుందన్నమాట బిర్యానీలో. సో ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. సో దానికోసం నేను 1 కేజీ దాకా చికెన్ని తీసుకున్నాను. నేను ఇక్కడ పెద్ద పీసెసే తీసుకున్నాను, బిర్యానీ అంటే పెద్ద పీసెసే ఉంటాయి కదా. సో ఎందులో అయితే మీరు బిర్యానీ కుక్ చేసుకుంటారో అందులోనే చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. సో దానికోసం నేను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది కూడా మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఇక్కడ నేను కొన్ని స్పైసెస్ని తీసుకున్నాను, ఇలైచీలు, షాజీరా, దాల్చిన చెక్క, పెద్ద ఇలైచి అండ్ దెన్ లవంగాలు తీసుకున్నాను. దాని తర్వాత ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర. కొత్తిమీరని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగానే మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాము కదా, అది కూడా ఇందులో కొన్ని వేసుకోవాలి. కొన్ని వేసుకొని కొన్నేమో బిర్యానీ అసెంబ్లీకి మనం పక్కన పెట్టుకోవాలి. సో అది కూడా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం నిమ్మరసం అండ్ దెన్ కొంచెం గరం మసాలాని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆ మ్యారినేషన్ ఏదైతే ఉందో చికెన్ ముక్కకి బాగా పట్టాలన్నమాట. సో దాని తర్వాత మనం బిర్యానీ మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ని యూజ్ చేశాను, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అది వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెరుగుని వేసుకుంటున్నాను. నేను ఇలా కొంచెం బీట్ చేసుకున్నాను, మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇలా మీకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేయడం నేను మర్చిపోయానండి ముందు, అందుకని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు ముందే వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని కవర్ చేసి ఒక 2 to 3 hours పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మనం రైస్ని బాయిల్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ వాటర్ని తీసుకున్నాను. వాటర్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని బిర్యానీ స్పైసెస్ని తీసుకున్నాను. ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, జావిత్రి, యాలకులు, పెద్ద ఇలైచి, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ దెన్ బ్లాక్ స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి కొంచెం. అండ్ దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ అండ్ దెన్ ఇక్కడ కొత్తిమీర పుదీనా. దాని తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాగా ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ నేను 1 కేజీ దాకా బాస్మతి రైస్ని తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసేసి ఒక 1/2 hour పాటు నేను దీన్ని సోక్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ వచ్చేసింది కదా, ఇందులో ఇది వేసేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 70% దాకు మనం రైస్ అనేది ఉడకనివ్వాలి. 70% దాకే ఉడకనివ్వాలి, లేకపోతే రైస్ అనేది తొందరగా ఉడికిపోయి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది మన బిర్యానీ. సో 70% కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చికెన్ని మ్యారినేషన్ చేసుకున్నాము కదా, అందులోనే ఏదైతే మనం రైస్ తీసుకున్నామో దాన్ని మనం 2 layers పాటు వేసుకోవాలి. నేనైతే 2 layers పాటు వేసుకున్నాను. దాని తర్వాత 1 layer వేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి అండ్ ఇక్కడ నేను కుంకుమ పువ్వు ఉంటుంది కదా, దాన్ని నేను కొంచెం సోక్ చేసుకున్నాను. అది కూడా కొంచెం ఒక 2 teaspoons వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా నేను చెప్పాను కదా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకోమని, సో అదే నేను కొంచెం వేసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ లేయర్ అనమాట. సెకండ్ లేయర్లో కొంచెం మళ్ళీ పైన కొంచెం రైస్ని వేసుకోవాలి. ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. నేనైతే 2 layers వేసుకున్నాను. సో ఇప్పుడు ఇది లాస్ట్ లేయర్ కాబట్టి పైన మనం చక్కగా డెకరేట్ చేసుకుందాం. అండ్ బిర్యానీ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సో హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడతారు. సో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా అసెంబుల్ చేసుకోవాలి. అసెంబుల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కవర్ చేసి దమ్ చేసుకోవాలన్నమాట, ఆవిరి వెళ్లకుండా. మనం ఇప్పుడు మనం దీన్ని 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ అవ్వనివ్వాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 20 to 25 minutes పాటు మనం దీన్ని దమ్ అవ్వనివ్వాలి. సో ఒక 20 to 25 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీని చూసేద్దాము. చూసారు కదా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో అండ్ పీస్ కూడా చాలా జ్యూసీగా వచ్చింది.
చూస్తేనే నాకు తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నాన్ వెజ్ లవర్స్ అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.